జగనన్న హౌసింగ్ లేఅవుట్ లో పనులు వేగవంతంగా జరగాలని ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండల పరిధిలోని కునుతూరు గ్రామం వద్ద నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కింద జగనన్న హౌసింగ్ లేఅవుట్లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కునుతూరు జగనన్న హౌసింగ్ లేఅవుట్ లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. కునుతూరు జగనన్న హౌసింగ్ లేఅవుట్ లో 1908 ప్లాట్లు అర్బన్ కి సంబంధించినవి కాగా ఇప్పటి వరకు 57 ఇళ్లు పూర్తి అయ్యాయని మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా చేపట్టాలన్నారు. ఈ లేఅవుట్ లో పనులు సక్రమంగా జరిగినట్లు కనిపించడం లేదని వెంటనే అన్ని ఇళ్లు బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వరప్రసాద్, కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ నీలకంఠరెడ్డి, హౌసింగ్ ఈ చంద్రశేఖర్, డిఈ మునీశ్వర్ నాయుడు, ఏఇలు బాల శేషావళి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముసలామి మేడం, ఒక్క నిమిషం మేడం. గుంటూరు లేఅవుట్ లో సిక్స్ మెంబర్స్ బేస్మెంట్ వరకు అయిపోయింది మేడం. వాళ్ళకి మనం ఇచ్చే ఇచ్చిందా మేడం, ఫస్ట్ ఫేజ్ లో 16 మెంబర్స్ కి శాంక్షన్ అయ్యాయి మేడం. కానీ అక్కడ వాళ్ళు లేఅవుట్ గ్రౌండింగ్ అప్పుడు పెద్ద ఇష్యూ చేశారు. మళ్ళీ మళ్ళీ మాట్లాడారు అదంతా మీరు చెప్పేది గ్రౌండింగ్ అంటే ఇప్పుడు జూలైలో జూలై తర్వాత ఆరు నెలలు అయిపోయింది కదా, మళ్ళీ ఎక్కడ వెళ్ళలేదా, మళ్ళీ దాని మీద ఎఫర్ట్ ఏం పెట్టలేదా? గ్రౌండింగ్ వరకు బేస్మెంట్ రివిజన్ అందరికీ అవ్వాలి, 100% అవ్వాలి. బేస్మెంట్ కి అమౌంట్ పడితే తప్ప మేము చేయగలుగుతున్నాను. పడింటే కొంతమంది ఇంకా మోటివేట్ వచ్చినారు, మనం చేయించండి, మాకు అలాగే ఉంటుంది. మీరు వాళ్ళని కన్విన్స్ చేసి చేయాలి. ఇప్పుడు వసతి దీవెన విద్య దీవెన కంప్లీట్ చేశారా? ఎంత మందికి లాస్ట్ ఇయర్ ఎంత మందికి చేశారు, ఇయర్ ఎంత మందికి చేశారు? టోటల్ 106 మేడం, 104 పెన్షన్ అన్ఫ్రీజింగ్ అవన్నీ చేశారా? ఎంత మందికి వచ్చారు వాళ్ళకి అమౌంట్ కాదు, అంటే అన్ఫ్రీజ్ చేసి కొత్త అప్లికేషన్ ఎంత మందికి పెట్టించారు? ఇప్పుడు మొత్తం 7 చేశాం. ఎంత చేయాలి మొత్తం? మీకు అన్ఫ్రీజ్ లో ఎంత వచ్చింది? 15 ఉన్నారు. 15 లో 7 అర్జీ పెట్టాలి, ఒక 8 మరి అంటే వాళ్ళు త్వరగా చేసుకోమని చెప్పండి. మరి వాళ్ళు మళ్ళీ అన్ఫ్రీజ్ 10 సార్లు అలాంటివి రావు. మరి ఒకసారి అవకాశం ఇచ్చారు కాబట్టి అంతవరకు ఇంకా ఆ పెన్షన్స్ వరకు మళ్ళీ 5 డిలీట్ అయింది కాబట్టి కొత్తగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 5 లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది.